విజయవాడలో లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని డీటీసీ మీరా ప్రసాద్ అన్నారు. గ్రామ స్థాయిలో కూడా లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు ఎల్ఎల్ఆర్ మేళా కృష్ణా జిల్లాలోని నిర్వహిస్తున్నామన్నారు. 2016లో ప్రారంభమైన వాహనాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ఇప్పటి వరకు 3,20,000 వాహనాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. టెస్టులని జూన్ 3, జూన్ 9 తారీఖుల్లో కృష్ణా జిల్లా రవాణా శాఖ కండక్ట్ చేసినటువంటి మేళాలకి విశేష స్పందన రావటమే కాకుండా చాలా అప్రిసియేషన్ కూడా వచ్చింది. 3వ తారీఖుని 3,233 మంది అప్లికెంట్స్ హాజరయ్యారు. అలాగే 9వ తారీఖుని కూడా దాదాపు 1,000 మంది హాజరయ్యారు. ఈ రెండు మేళాలకి వచ్చినటువంటి స్పందన మేము గమనించిన తర్వాత ఈ మేళాలు గ్రామస్థాయిలో కూడా కండక్ట్ చేయాలనేటువంటిది మా యొక్క రవాణా శాఖ కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా రేపు 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కృష్ణా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సిఎస్సి సెంటర్స్ వారి యొక్క కోఆపరేషన్ తోటి ప్రతిరోజు 20 గ్రామ పంచాయతీల్లో విలేజర్స్కి ఈ యొక్క ఎల్ఎల్ఆర్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము.